హాయ్ అండి, ఐ యామ్ ప్రసన్న. ఈరోజు రాజ్మా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీన్ని మనం రెడ్ కిడ్నీ బీన్స్ అని కూడా అంటాం. చూడ్డానికి ఇవి రెడ్ కలర్లో కిడ్నీ షేప్లో ఉంటాయి, సో అందుకని రెడ్ కిడ్నీ బీన్స్ అంటారు. 1 కప్ ఆఫ్ రాజ్మా తీసుకున్నాను, వాటిని ఓవర్ నైట్ సోక్ చేశాను. వాటిని ప్రెషర్ కుక్కర్లో 5 to 6 విజిల్స్ వచ్చేదాకా మనం బాయిల్ చేసుకోవాలి. సో ఇలా మెత్తగా స్మాష్ అయ్యేలాగా బాయిల్ చేసుకోవాలి వీటిని. ప్యాన్ పెట్టాను, ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. గ్రీన్ చిల్లీ అలాగే కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేశానండి. సో ఒకసారి పోపుని మనం కలుపుకుందాం. కర్రీ లీవ్స్ అనేవి ఇక్కడ డ్రై చేసినవి, అలాగే ఇప్పుడు మనం ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. 1 కప్ ఆనియన్స్, 2 ఆనియన్స్ తీసుకున్నాను నేను. అవి కూడా యాడ్ చేసి ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఈ ఆనియన్స్ అనేవి మనకి ఈజీగా కుక్ అవ్వడానికి లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి ఈజీగా కుక్ అవుతాయి, త్వరగా కుక్ అవుతాయి. ఒకసారి లిడ్ పెట్టేద్దామండి. లైట్గా సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను ఆనియన్స్ కుక్ అవ్వడానికి. ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం, లిడ్ పెట్టేశాను. ఓకే అండి, ఒకసారి చూద్దాం. ఓకే, ఆనియన్స్ మనకి కుక్ అవుతున్నాయి. సో ఒకసారి మనం కలుపుకుందాం. సో ఇక్కడ మాకు అవైలబుల్గా రెడ్ ఆనియన్స్ ఉంటాయి, సో కొంచెం మనకి కుక్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. సో ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దామండి. సో వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. టమాటాస్ కూడా యాడ్ చేశానండి. సో వాటిని కూడా ఒకసారి మనం కలుపుకుందాం. సో ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఓకే అండి, మనకి కుక్ అయింది. సో ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను, అలాగే కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను, అలాగే కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఒకసారి వీటన్నిటిని మనం మిక్స్ చేసి మళ్ళీ ఒకసారి మనం లిడ్ పెట్టి ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. అండి, మనకి కుక్ అయింది. దీంట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. సో మళ్ళీ వీటిని ఒకసారి మనం మిక్స్ చేసి కొంచెం సేపు మళ్ళీ మనం కుక్ చేసుకుందాం. ఓకే అండి, మనం ఇప్పుడు చూద్దాం, కుక్ అయింది. సో ఒకసారి మనం దీన్ని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న రాజ్మాని దీంట్లో యాడ్ చేస్తున్నాను. 1 కప్ రాజ్మా. సో ఒకసారి మళ్ళీ దీన్ని కలుపుకుందాం.
ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ మనం ఇందాక సాల్ట్ యాడ్ చేసాము కొంచెం ఆనియన్స్ కుక్ అవడానికి. సో ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ వీటిని కలుపుకుందాం. ఓకే అండి, ఒకసారి చూద్దాం, ఒకసారి కలుపుకుందాం. మనకి ఈ రాజ్మాలో కార్బోహైడ్రేట్స్ అలాగే విటమిన్స్ అలాగే మినరల్స్ కూడా ఉంటాయి. విటమిన్ ఏ బి సి కూడా ఉంటుంది ఇందులో. సో మనకి హెల్త్కి చాలా మంచిది, అప్పుడప్పుడు మనం వీటిని తీసుకోవచ్చు. సో కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నానండి. సో మళ్ళీ ఒకసారి కలుపుకొని వన్ లీటర్ లీడ్ పెట్టి ఒకసారి వెయిట్ చేద్దాం. ఇవన్నీ మనకి రెడీ అయిపోయింది. సో లాస్ట్లో మనం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలుపుకొని దీన్ని బౌల్లోకి తీసేసుకోండి. ఓకే అండి, వేడి రాజ్మా కర్రీ రెడీ. దీన్ని చపాతీతో తీసుకుంటే బాగుంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.